శ్రీమతి గారికి అలాగే లిరిసిస్ట్ అందరికీ బ్యూటిఫుల్ ప్రాణం పోసిందంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆనిమోత్రంలాగా ప్రాణం పోసింది సినిమాకి. కంగ్రాచులేషన్స్. ఇక విజయ్ సేతుపతి గారు అంటే వైష్ణవ్ అదృష్టమా లేకపోతే బుచ్చి అదృష్టమా నాకు అర్థం కావట్లేదు. విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ యాక్టర్ని ఎలాగా కన్విన్స్ చేసి తెప్పించారు ఇలాంటి ఒక కథకి, ఒక అక్కడ మెయిన్ స్ట్రీమ్ హీరోగా చేస్తున్న సమయంలో ఆయన్ని తీసుకొచ్చి ఇలాగ చేయడం అనేది, ఇంత గొప్ప సినిమా ఇవ్వడం అనేది, ఆయన్ని చూస్తూ ఉంటేనే నిజంగా ఎంతో నేర్చుకోవాల్సి వచ్చింది. మాకు నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. ఎంత తక్కువ యాక్టింగ్ చేస్తూ ఎంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేశారో అనేది నేర్చుకోవాలంటే ప్రతి యాక్టర్ విజయ్ సేతుపతి గారిని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ నేను మర్చిపోకూడదు మీ బేబమ్మ, మీ బేమమ్మ, మీ బేబమ్మ అదోలాగా యాక్టింగ్ చేసింది. కృతి, యువ్ రియలీ వన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. మా కుర్రోళ్ళు అందరూ ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్ల అని అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఒక హీరోయిన్కి నేను చూడలేదు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇది జస్ట్ బిగినింగ్ ఫర్ హర్. ఇంకా చాలా చాలా పెద్ద మెట్లు ఎక్కుద్ది. బహుశా మైత్రి ప్రొడ్యూసర్స్కే చాలా కష్టమవుద్దేమో ఆవిడ డేట్స్ దొరకడం ఫ్యూచర్లో. అంత పెద్ద యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక బుచ్చి రంగస్థలంలో కలిసే తన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు.